ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూని. ఈరోజు మనం చిన్నపిల్లలకి స్కర్ట్ 3 లేయర్స్ది స్కర్ట్ కట్టింగ్ చేద్దామండి. చాలా అందంగా క్యూట్గా ఉంది. దానికోసం అని చెప్పేసి 1.5 మీటర్లు సిల్క్ క్లాత్ తీసుకున్నాను. అంటే రా సిల్క్ లాంటిది, రా సిల్క్ కానీ లేదంటే కొన్ని ఈ మధ్యన కొత్తగా వెరైటీస్గా సిల్క్లు వస్తున్నాయి. ఏదైనా సరే బాగానే ఉంటుంది, కాటన్ అయినా బాగానే ఉంటుంది, సిల్క్ అయినా బాగానే ఉంటుంది. 1.5 మీటర్లు తీసుకున్నాం. ఇది 1 సంవత్సరం పిల్లల దగ్గర నుంచి 5 సంవత్సరాల పిల్లల వరకు కూడా ఈ స్కర్ట్ సరిపోద్ది. 1 సంవత్సరం పిల్లలకైతే కొద్దిగా ఫుల్గా వస్తుంది, 5 సంవత్సరాల పిల్లలకైతే మోకాల వరకు వస్తుంది. నేనైతే 4 సంవత్సరాల పాప కోసం, 5 సంవత్సరాల పాప కూడా సరిపోయిందండి ఇది స్కర్ట్ నేను వేసినప్పుడు. ఇది చూడండి, ఒకవేళ మీకు కావాలంటే కనుక కొలతలు మీరు మార్చుకోవచ్చు, ఇంకా పెద్ద సైజు కావాలంటేని. ఈ ఇంతవరకు ఈ సైజు వరకు అయితే 1.5 మీటర్ పడుతుంది క్లాత్. ఇప్పుడు ఈ క్లాత్ని విడదీసి ఇలాగా మనం ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంచీ టేప్తోని ఫస్ట్ మనం 28 ఇంచీలకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఒక అంచు దగ్గర నుంచి 28కి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. అంటే మనకి స్క్వేర్ బిట్ కావాలన్నమాట. అంటే ఈ వెడల్పు అటువైపు ఇటువైపు కూడా 28 ఇంచీలే మనకి కావాలి. అంటే వెడల్పు 28, పొడవు 28, స్క్వేర్ కానీ మనకి ఒక పీస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం 28 ఇంచీలు ఇటువైపు మార్కింగ్ పెట్టాం కదా, అలాగే ఇలా తిన్నంగా ఇటువైపు కూడా మనం మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా అయితే చాలా దూరం వస్తుందండి, కెమెరాలో కూడా సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి నేను ఇలా డబుల్ ఫోల్డ్ ఇలా చేసుకుంటున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు 28 ఇంచీలు మనకు కావాలి కదా, దానికి 14 ఇంచీలకి ఇలా మార్కింగ్ పెట్టుకుని తిన్నంగా కట్ చేసామంటే 28 వచ్చేస్తుంది. అంటే కొద్దిగా ఇలా మీరైతే కనుక ఇలా స్క్వేర్గా పెట్టుకుని అటు 28 ఇటు 28 మార్క్ పెట్టుకుంటూ వచ్చేస్తుంది. లేదంటే ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఇటువైపు 14 ఇటువైపు 28 చూసారు కదా, ఇటువైపు నుంచి నేను 14 ఇంచులకి నేను మార్కింగ్ పెడతాను. డబుల్ ఫోల్డ్ మీద 14 అంటే 28 అయిపోయింది కదండి. కరెక్ట్గా చూసుకొని సిల్క్ వల్ల ఏంటంటే జారుతుంది, 14కి ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇటువైపు కూడా 14 ఇంచులకి కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకొని సమానంగా గీత గీసుకోవాలన్నమాట. ఈ రకంగా ఇటువైపు కూడా ఇలా లాస్ట్ని కూడా మీకు 28 ఇంచీలు ఎటువైపు ఎంతవరకు వస్తుందో చూసుకుని అక్కడ వరకు ఈ 14 ఇంచీల గీత కూడా మీరు ఇలా గీసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి సిల్క్ క్లాత్ కట్టే ఏమీ అవైలబుల్గా లేకపోతే ట్రై చేయడం కోసం మీ చీర కూడా శారీని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. చక్కగా చీర కూడా యూజ్ చేసుకుని ఒకసారి చూసారంటే కనుక నీట్గా మీకు 2 ముగ్గురు పిల్లలకన్నా సరే మీకు స్కర్ట్ తయారైపోద్ది. ఇప్పుడు చూడండి, ఇటువైపు నుంచి 14 ఇంచీలకి ఒక లైన్ గీసాము మడత పెట్టి, ఇలాగా ఇక్కడ ఇటువైపు నుంచి 28 ఇంచులకి మార్కింగ్ పెట్టాం. ఇలా 28కి ఇటువైపు, ఇటువైపు వచ్చేసి 14 ఇంచులు ఫోల్డింగ్లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఏమవుతుందంటే కటింగ్ చేస్తాం అంటే కనుక ఓపెన్ చేసేటప్పటికి 4 వైపులా కూడా 28 ఇంచులకే మనకి ఇలా ఇటు 28 అటు 28 వచ్చేస్తాయి. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం. ఇలా కటింగ్ చేసేసి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు లైన్ కూడా కటింగ్ చేసేసుకుందాం అండి. ఇది చేసుకున్నామంటే కనుక మనకి స్క్వేర్ బిట్టు 2 వైపులా కూడా 28 ఇంచీలు మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా మనం క్లాత్ ఓపెన్ చేసామంటే 4 వైపులా కూడా 28 ఇంచీలకి ఒక ముక్క మనకి వస్తుంది. ఇటువైపు 28 వస్తుంది ఇలా. అదే రకంగా ఇటువైపు అంచు కూడా ఇలా, ఇటువైపు అంచు కూడా 28 ఇంచులు వస్తుంది. అర్థమైంది కదండి. ఒక పెద్ద పెద్ద పీస్ మాత్రం 28 ఇంచులకి 4 వైపులా వచ్చేటట్టుగా ఒక ముక్క తీసుకున్నాం. దాని తర్వాత పక్కన మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ పక్కన మిగిలిన క్లాత్ నుంచి ఈ అంచు వైపు నుంచి కూడా ఒక ముక్క తీసుకుందాం. అది ఎంత వెడల్పు ఉండాలన్నది ఇప్పుడు చూద్దాం. ఆ వెడల్పు వచ్చేసి మనకి 22 ఇంచీలు ఉండాలి. 22 ఇంచీలు అంటే ప్రతి ముక్కకి కూడా మనం కనీసం 6 ఇంచుల గ్యాప్ మీద ఒక పీస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు నుంచి ఇంచీ టేప్తోని మనం 22 ఇంచీలకి ఇటేపు ఒక మార్కింగ్ పెట్టేసుకుందాం. దాని తర్వాత ఇలా ఇటువైపు కూడా 22 ఉండేటట్టుగా ఒక మార్క్ పెట్టుకుందాం. ఇది కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుందాం అండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కటింగ్ చేసామంటే కనుక చాలా ఈజీగా ఫోల్డింగ్ వచ్చేస్తుంది. ఇలా 22లోనే సగం 11 ఇంచీలకి మనం ఇటువైపు ఇలా ఫోల్డింగ్లో ఉన్నప్పుడు 11 ఇంచులకి మార్కింగ్ చేసేసుకుంటే కరెక్ట్గా మనకి 22 ఇంచులు వచ్చేస్తాయి అన్నమాట. ఇలా 11 ఇంచులకి కూడా ఒక మార్కింగ్ చేసేసుకుందాం. ఇటువైపు నుంచి ఏమో 22, ఇటువైపు ఏమో 11. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చక్కగా మనం కటింగ్ చేసేసుకోవడమే. ఇటు కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని లైన్ కరెక్ట్గా ఉంటే కనుక కటింగ్ చేసేసి ఇటువైపు కూడా ఒక పీస్ తీసేసుకుందాం. ఇలా ఏంటంటే మనకి 3 ముక్కలు కావాలి కదా, అందులోని ఇప్పుడు ఇది 2వ ముక్క కంప్లీట్ అయిపోయింది.
ఫస్ట్ది 28 inches, రెండోదేమో 22 inches. ఇది చూసారు కదా, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు నుంచి 22, ఇటువైపు నుంచి 22 సరిపోయింది కదండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేయండి. ఇప్పుడు మిగిలిన మిగతా క్లాత్ ఉంది కదా, ఇటువైపు ఇటువైపు నుంచి మనం 16 inches ఒక ముక్క తీసుకుందాం. ఇది 16 inches, ఇది చిన్న ముక్క అనమాట, అన్నిటికన్నా చిన్నది ఇది, మూడవది. ఇది ఎంతైతే ఉందో చూసుకుని ఇటువైపు నుంచి ఇలా 16 inches ఇటు ఒక ముక్క పెట్టుకోండి. ఇటువైపు నుంచి కూడా 16 inches మనం మార్కింగ్ పెట్టుకుందాం. నాకు కరెక్ట్గా అంతే క్లాత్ మిగిలిందండి. మీరు ఇవి ఇన్నే ఇంచీలు ఉండాలని ఏమీ లేదు, మూడిట్లకి మాత్రం ఒకే గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోవాలంటే 5 inches డిఫరెంట్ అంటే 5 inches, లేదంటే 6 inches అయితే 6 inches, అలా డిఫరెంట్ పెట్టుకుని మీరు పెద్ద చిన్న కూడా చేసుకోవచ్చు. మీ క్లాత్ని బట్టి మార్చుకోవచ్చు, కంగారు ఏమీ లేదు. ఇది కూడా 16 inches మనం ఒక పీస్ కటింగ్ చేసాం. ఇప్పుడు ఇది మనకి ఇంత ముక్క మిగిలింది 1.5 meters. ఇప్పుడు ఇదేమో ఒక పీసు, దానికన్నా ఇది కొద్ది పెద్దది, దాని తర్వాత ఇంకొకటి, ఇంకొక పెద్ద పీసు, ఇలా 3 ముక్కలు వచ్చాయి. ఫస్ట్ మనం ఈ చిన్నదాన్ని 4 మడతలు పెట్టేసుకుందాం. ఇలా 4 అంచులు కలిపేసి 4 మడతలు పెట్టుకున్న తర్వాత కార్నర్ దగ్గర నుంచి 4 inches, ఇలా చూసారు కదా రెండు వైపులా కూడా మనకి ఫోల్డింగ్ వచ్చిన వైపు కార్నర్ నుంచి 4 inches మార్కింగ్ పెట్టి ఇలాగ మనకి అంబ్రెల్లా కటింగ్ చేసినట్టుగా ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. ఇలా మార్కింగ్ రౌండ్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ని మనం ఇలా పెట్టుకున్న తర్వాత కటింగ్ చేసేద్దాం. రౌండ్ ఎప్పుడు కూడా మనకి నడవడానికి ఎంత ఉన్నదో అంతకానికన్నా కొద్దిగా ఎక్కువే పెట్టుకుంటే సరిపోద్దండి. ఈ చివరి నుంచి మనకి ఎంత ఉందో చూసుకుని ఒక 4 inches ఉన్నది కదా, ఈ 4 inches కూడా ఇలా రౌండ్ తిప్పుకుంటూ ఈ మూల నుంచి ఆ మూలకి రౌండ్ తిప్పేసుకోండి. అంతే, 8 inches ఉన్నా సరే మీకు పర్లేదు, ఈ మూల నుంచి ఆ మూలకి ఇలాగా రౌండ్ తిప్పేసుకోండి. రౌండ్ తిప్పుకున్న తర్వాత ఇప్పుడు రెండు కూడా కటింగ్ చేస్తాను. రెండు కటింగ్ చేస్తే మీకు కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పిన్నులు పెట్టేసుకోండి. ఇలా మధ్యలోనే ఒక 3 పిన్నులు పెట్టేశానండి, ఇలా పడేసినా సరే ఎక్కడా కదలకుండా ఉంటుంది, అందుకని చెప్పి పిన్నులు పెట్టాను. ఇప్పుడు పై రౌండ్ కటింగ్ చేస్తాను. ఒక 5 సంవత్సరాల పిల్లల వరకు, బొద్దుగా ఉన్న పిల్లలకన్నా సరే సరిపోద్దండి ఇది, ఇలా 4 inches రౌండ్ తిప్పితేనే. దాని తర్వాత ఈ కింద కూడా రౌండ్ ఇలాగా కటింగ్ చేసేసుకుందాం. మరి అంబ్రెల్లా ఫ్రాక్కి కటింగ్ చేస్తాం కదా ఆ రకంగా, చూస్తున్నారు కదా ఇలా అందంగా రౌండ్ కటింగ్ చేసేసుకోండి. పొరలేమి కూడా కదలకుండా చూసుకోండి. ఇలా కటింగ్ చేసుకుంటే మీకు ఒక పీస్ వస్తుంది. దాని తర్వాత దీనికన్నా కొద్ది పెద్దది ఉన్నది కదా మధ్యలో పీసు, అది తీసుకోండి. 22 inches ఉంది కదా, అది తీసుకోండి. తీసుకొని అది కూడా 4 మడతలు ఇలా పెట్టేసుకోండి. ఈ ముందు ఎలాగైతే పెట్టామో అలాగే 4 మడతలు ఇలా పెట్టుకోండి. కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇలా కార్నర్ మీ వైపుకి వచ్చేటట్టు పట్టు, ఇలా ఇలా పెట్టుకుని మీ వైపుకి వచ్చేటట్టు ఇలాగా, అంటే రెండు వైపులా కూడా ఫోల్డింగ్ ఉన్న వైపు నుంచి మనం ఈ పైన ఉన్న 4 inches రౌండ్ రావాలన్నమాట. కింద మనం కటింగ్ చేసిన దగ్గర ఓపెన్ ఉంటాయి, ఇది చూసారు ఇటు ఫోల్డింగ్. ఇప్పుడు అయ్యే పిన్నుల్ని తీసి దీనికి కూడా అటాచ్ చేస్తూ ఇటువైపు కూడా చూసారు కదా కార్నర్ మాత్రం 4 inches ఉండేటట్టుగా చూసుకోండి. మూడిట్లకి కూడా ఒకే లెంత్లోనే రౌండ్ ఉండాలి. కింద లేయర్ దగ్గర రౌండ్ తేడా వచ్చిన పర్లేదు, కానీ పైన మాత్రం రాకూడదు. ఈ పిన్నులు తీసేసి మళ్ళీ ఇదే పిన్నుల్ని అటాచ్ చేసేసుకుందాం. అప్పుడు ఈ రెండు పీసులు కూడా జాయింట్ అవుతాయి, కదలకుండా ఉండాయన్నమాట. ఇలా పిన్నులు ఒక 3 పిన్నులు ఇలా పెట్టేసుకోండి, కదలకుండా ఉంటాయి. దాని తర్వాత కిందను కూడా ఇలా ఇప్పుడు కరెక్ట్గా ఇలా మడతలు తీసుకుని కింద కూడా అవసరం అనుకుంటే కనుక మీరు కదులుతుంది అనుకున్నప్పుడు ఒక 2 తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా మీకు ఇంచుమించులోని అయ్యే 4 inches మీకు మిగులుతుందండి. ఒకవేళ 8 inches మిగిలినా పర్లేదు, కానీ ఈ మూల నుంచి ఆ మూలకి రౌండ్ ఇలాగ ఇంచి టేప్తోని ఇలాగా ఈ రకంగా రౌండ్ తిప్పేసుకోండి. ఇక్కడ మీకు చివరిని ఇక్కడ నుంచి మూలకి ఎంతైతే మిగిలిందో చూసుకొని అంతే లెంత్లోని అలా ఆ మూల వరకు కూడా చక్కగా ఇలా రౌండ్ తిప్పేసుకోవాలి. అంతకన్నా ఏం లేదు, ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో అంత ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ ఒక కట్ చేసేసుకోండి. ఇప్పుడు లోపల వైపుది కూడా కటింగ్ చేసుకోండి. ఇలా ఒక ఇంకా జరుగుతుంది అనుకుంటే మధ్యలో ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టుకోండి. పెట్టుకుని ఫస్ట్ కింద అయితే నేను కటింగ్ చేస్తున్నాను, కింద రౌండ్ కటింగ్ అయిపోయిన తర్వాత పై రౌండ్ కూడా కటింగ్ చేసుకుందాం. ఇలా తిప్పుకుంటూ మీరు చక్కగా రౌండ్ వచ్చేసేటట్టుగా కటింగ్ చేసేసుకోండి. దాని తర్వాత పైన ఎలాగైతే మనం అంటే చిన్న ముక్కల రౌండ్ ఎలాగైతే ఉందో అలాగే ఈ ముక్కది కూడా రౌండ్ తిప్పి కటింగ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మీకు 3వ పీస్ ఉంది కదండి, దీనికన్నా పెద్దది, ఆ పీస్ తీసుకోండి. అది తీసుకుని అది కూడా సేమ్ ఇదే రకంగానే 4 మడతలు ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇది చూసారు కదా ఈ ఫోల్డింగ్ వైపును కూడా ఇలా కలిపారంటే 4 మడతలు వచ్చేస్తుంది. దాన్ని కూడా సేమ్ అదే రకంగా పెట్టుకుని ఈ 2 పీసులని మళ్ళీ ఇలా పెట్టుకొని
పిన్నెలు పెట్టేసుకోండి. పిన్నెలు పెట్టేసుకొని పై రౌండ్ మాత్రం మారకూడదండి, కరెక్ట్గా ఉండాలి. ఇలా పై రౌండ్ మాత్రం ఇలా 4 ఇంచులు ఉన్నదో లేదో చూసుకుని కొద్ది కిందకి ఇలా జరుపుకుందాం. కొద్దిగా తక్కువ ఉంది, చక్కగా ఇలా పెట్టుకొని మళ్ళీ పిన్నెలు పెట్టేసుకోండి. పిన్నెలు పెట్టుకున్నారంటే కనుక కరెక్ట్గా ఉంటుంది అనమాట. 4 ఇంచులు ఉందో లేదో చూసుకుని ఇలా కింద పోరంత పెట్టుకున్నారంటే ఈజీ అయిపోద్ది, కదలకుండా ఉంటుంది. ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం. ఇలా పిన్నెలు పెట్టేసుకున్న తర్వాత ఇలా కిందది ఇక్కడ కూడా ఇలా ఎంతైతే మిగిలిందో రౌండ్, ఇదే రౌండ్ని ఇలాగా కంటిన్యూగా రౌండ్ తిప్పేసుకొని కట్ చేసేసుకోవాలి. చక్కగా బాగుంటుందండి, లేయర్ లేయర్లుగానే అందంగా స్టెప్ బై స్టెప్ వస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా లెక్కలు తేడా వచ్చి ప్రిల్స్ ఏమైనా కరే ఒకే సమానంగా ఫోల్డింగ్ రాకపోతే కనుక ఎక్కువ తక్కువలు మీరు కటింగ్ చేసి తీసుకోవచ్చు. కాకపోతే లెక్క కరెక్ట్గా మీరు మూడిట్లకి కూడా ఒకే గ్యాప్లోని క్లాత్లు కటింగ్ చేశారంటే కనుక తేడా అయితే రాదు. ఇలా కింద పైది కూడా కటింగ్ చేసుకుందా. చూసారు కదా మనకి మూడు లేయర్లు కూడా స్టెప్ బై స్టెప్ చక్కగా ఒకలాగే వచ్చింది. ఇప్పుడు ఇది నేను ఓపెన్ చేసి చూపిస్తానండి, ఇది ఎలా ఉంది ఏంటి అనేది. ఇప్పుడు ఇది పిన్నెలు ఇలా తీసేసుకోండి. పిన్నెలు తీసిన తర్వాత ఓపెన్ చేసి నేను చూపిస్తాను. ఇది అన్నిటికన్నా పెద్దదండి, ఇలా వచ్చింది కదా. చూసారు కదా చాలా సర్కిల్గా అందంగా వచ్చింది. పెద్దదైన పీసులు అయితే ముక్కలు అయితే పెద్దవే, 1.5 మీటర్ క్లాత్ పడింది. దాని తర్వాత ఇలా 2వ ముక్క రౌండ్ కరెక్ట్గా ఉండాలంటే మధ్యలోది. ఆ తర్వాత ఇది చిన్నది. ఇది చూసారు కదా ఎంత అందంగా ఉందో చూసారు కదండి. ఇది స్టిచ్చింగ్ చేయకముందే ప్రిల్స్ కింద ఎంతో అందంగా ఉంది. ఇది స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూద్దాం. ఈ అంచులు ఉన్నాయి చూడండి, ఫస్ట్ ఏం చేయాలంటే ఈ అంచుల్ని మీ దగ్గర పీకో మిషన్ జిగ్జాగ్ మిషన్ ఉంటే కనుక అంచు జిగ్జాగ్ చేసేసుకోండి. లేదంటే కనుక ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా చిన్న ఫోల్డ్ అనమాట, చిన్న ఫోల్డ్ చేసుకుని కూడా మీరు కుట్టుకోవచ్చు. కానీ జిగ్జాగ్ చేయించుకున్నారంటే కనుక చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా లేకపోయినా బయటనన్నా సరే ఈ రౌండ్ని ఇలా జిగ్జాగ్ చేయించుకోండి. చేయించుకోవడం వల్ల ఏంటంటే చాలా బాగుంటుంది. మన చీర అంచులకు జిగ్జాగ్ చేయించుకుంటాం కదా, అలాగే ఈ అంచు అంతా జిగ్జాగ్ చేయించేసుకోండి. లేదన్న వాళ్ళు కుట్టేసుకోండి. ఈ రౌండ్ అంతా కుట్టేసిన తర్వాత బెల్ట్ ఎలా తయారు చేయాలన్నది నేను చూపిస్తాను. చూసారు కదండి మూడు లేయర్లు కూడా నేను ఇలాగా జిగ్జాగ్ చేస్తాను. ఇలా జిగ్జాగ్ చేయడం వల్ల ఏంటంటే చూసారు చక్కగా ఇలా ఫోల్డ్ అయినట్టుగా అందంగా లుక్ వచ్చింది. ఇప్పుడు ఒకదాని మీద ఒక లేయర్ ఇలా పెట్టాం కదా, ఈ మూడు లేయర్ని ఇలా ఒక కుట్టు వేసేసుకోవాలి. మిషన్ మీద పెట్టి ఇలా పిన్నెలు పెట్టేసుకున్నారనుకోండి, అక్కడక్కడ ఇలాగా మీకు కదలకుండా ఉంటుంది. ఇలా పిన్నెలు పెట్టేసుకుని కదలకుండా ఒక కుట్టు వేసేసుకోవాలి. దాని తర్వాత బెల్ట్ ఏ రకంగా స్టిచ్చింగ్ చేద్దాం అన్నది చూద్దాం. ఇలా రౌండ్గా పెట్టేసుకుని ఇలా ఒక కుట్టు వేసేసుకోండి. ఇలా పట్టుకొని మిషన్ మీద నుంచి ఇలాగా ఒక కుట్టు వేసేసుకోవడమే. ఫ్రెండ్స్ మనం మొత్తం కూడా స్కర్ట్ని చెప్పాం కదా, మూడు లేయర్లు పట్టుకొని ఇలా అంచుని ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాం. కుట్టుకున్న తర్వాత ఎక్కడో ఒక దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ నడుము ఉంది కదా, చూసారు కదా ఈ నడుము ఇలా నేను ఇలా కుట్టు కుట్టేశాను. కుట్టు కుట్టిన తర్వాత ఎక్కడైనా సరే పర్లేదు ఒక మార్కింగ్ పెట్టుకొని మొత్తం రౌండ్ అంతా ఎంత ఉన్నదన్నది మీరు కొలుచుకోవాలి. ఇంచి టేప్తో ఇలా పట్టుకొని ఈ చుట్టూ రౌండ్ ఎంత ఉన్నదన్నది కొలుచుకోవాలి. ముప్పై ఒక ఇంచు మనకి మొత్తం వెడల్పు ఉన్నది. అంటే ఇంచుమించులోని మీకు పిల్లలకి నడుము ఒక హెల్దీగా ఉన్న పిల్లలకి 30 ఇంచుల నడుము ఉన్నా సరే మీకు ఈ స్కర్ట్ సరిపోద్ది అనమాట. కొద్దిగా బొద్దుగా ఉంటారు కదండి పిల్లలు, వాళ్ళకు కూడా సరిపోద్ది. ఇప్పుడు ఈ 31 ఇంచుకి మనం 1 ఇంచు కలుపుకొని 32 ఇంచులకి మనం ఒక బెల్ట్ కటింగ్ చేసుకోవాలి. ఈ చూడండి నేను కటింగ్ చేసి ఉంచాను, ఇలా 32 ఇంచులకి కటింగ్ చేసుకున్నాం. ఈ పొడవంతా 32 ఇంచులు. వెడల్పు ఎంత అనుకుంటే కనుక మీకు ఎలాస్టిక్ పెట్టుకోవాలి కాబట్టి ఇలా ఎలాస్టిక్ పట్టిని మీరు తీసుకోవాలి. ఈ రోల్ ఉంది కదండి, ఎలాస్టిక్ నేను తీసుకున్నాను. ఇలా ఈ ఎలాస్టిక్ మీకు ఎంత వెడల్పు ఉన్నది అన్నది చూసుకోవాలి. ఇది 1 ఇంచు వెడల్పు అనమాట. అంటే
కనీసం ఒక 2 ఇంచులు కలుపుకొని 3 ఇంచులు నేను తీసుకున్నాను. ఎందుకంటే ఒకటి ఒకటి ఇలా మడతకేమో రెండు వైపులా రావాలి కాబట్టి 2 ఇంచులు పోద్ది, ఒక అర అర ఏమో కుట్లకి పోద్ది అనమాట. అందుకని మీకు ఎలాస్టిక్ ఎంత ఉంటే దానికి 2 ఇంచులు ఎక్కువ తీసుకోండి. ఇది 1 ఇంచ్ ఉంది కాబట్టి నేను 3 ఇంచులు తీసుకున్నాను. ఇది చూసారు కదా, ఇది 3 ఇంచులు వెడల్పుని 32 ఇంచులు పొడవు నేను తీసుకున్నాను. ఈ ఎలాస్టిక్ కూడా మీరు ఎంత తీసుకోవాలి అని అంటే కనుక మీ పాప నడుము ఎంత ఉన్నదన్నది, ఎక్కడైతే స్కర్ట్ కట్టుకుంటారో అక్కడ నడుము ఎంత ఉన్నదన్నది మీరు ఇంచీ టేప్తో కొలుచుకోండి. ఇంచీ టేప్తో కొలుచుకున్న తర్వాత నేనైతే కనుక 20 ఇంచీలు నడుము ఉన్న వాళ్ళకి నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. అంటే 20 ఇంచీలు ఉన్నది అంటే 5 ఇంచీలు తగ్గించి కనీసం 15 ఇంచీలు ఎలాస్టిక్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే మీ పాప నడుము ఎంతైతే దానికి 5 ఇంచీలు తగ్గించి ఎలాస్టిక్ తీసుకోండి. ఎందుకంటే ఎలాస్టిక్లు ఇలా సాగుతాయి కాబట్టి గట్టిగా పట్టుకొని ఉండవన్నమాట. మరి లూజ్ అయిపోయిందంటే పిల్లలకి అస్తమాటికి కిందకి జారిపోతూ ఉంటాయి. ఇలాగా అంటే నాకు 20 ఇంచీలు నడుము వచ్చింది పాపది, నేను 15 ఇంచీలకి నేను ఇలా మార్కింగ్ పెడుతున్నాను. నేను కటింగ్ చేయట్లేదంటే ఎలాస్టిక్ని మార్కింగ్ మాత్రమే ఇలా పెడుతున్నాను ఈ రకంగా. ఇప్పుడు ఇంకొక ఇంచుకి 1 ఇంచ్ అన్నా లేదంటే 1/2 ఇంచ్ అన్నా సరే మీరు పెంచుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేయడం కోసం ఇలా 1/2 ఇంచ్ వరకు మీరు ఇలా పెంచుకున్నారనుకోండి, అంటే 1/2 ఇంచ్ కాకుండా 1 ఇంచ్ పెంచేసుకోండి. పెంచేసుకుంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఒకవేళ జారిపోయినా సరే మీకు ఇబ్బంది ఉంటుంది, 1 ఇంచ్ మీరు ఎక్కువ పెట్టుకోండి. ఈ ఎక్కువ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ చివరిని ఈ చివరి దగ్గర తీసుకొచ్చి ఇలా చక్కగా 1/2 ఇంచ్ కలిపి ఇలా కుట్టితే 1 ఇంచ్ మీకు వేస్ట్గా వెళ్ళిపోద్ది అనమాట. అంటే మీ పాప నడుము ఎంత అయితే దానికి 5 ఇంచీలు తగ్గించి ఎలాస్టిక్ ఉండాలి కాబట్టి అంటే 4 ఇంచీలు తగ్గిస్తే సరిపోద్ది అనమాట. ఈ లెక్కలో మీరు వెళ్ళండి. అంటే 20 ఇంచీలు కావాలి అనుకుంటే నేను 16 ఇంచీలకి నేను మార్కింగ్ చేసుకున్నాను. 20 ఇంచీలు నడుము నాకు కావాలి, 20 ఇంచీలు నడుము కావాలి అనుకుంటే కనుక చూసారు కదా 16 ఇంచీల దగ్గరికి నేను మార్కింగ్ చేసుకున్నాను. 1 ఇంచ్ వేస్ట్గా పోతుంది, అప్పుడు 15 ఇంచులు ఎలాస్టిక్ మిగులుతుంది, అది 5 ఇంచీలు మీకు ఇలా స్ట్రెచబుల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి కటింగ్ చేసేద్దాం. ఎలాస్టిక్ని ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుని ఉంచుకున్న బెల్ట్ ఉంది కదా, అది ఇప్పుడు ఇలా రెండో వైపు ఇలా పట్టుకుని ఇలా రెండు వైపులు ఇలా పట్టుకుని సగం మాత్రమే మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడికి సగం వరకు ఇలా 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసి సగం వరకే అంటే 1/2 వరకు నేను ఇలా స్టిచ్చింగ్ చేస్తాను. ఇంతవరకు ఎలాస్టిక్ ఎక్కించడానికి మనకి ప్లేస్ కావాలి కదండి, అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మనం ఇలా మనం పెట్టుకున్నప్పుడు ఈ రకంగా వస్తుంది. ఇలా ఇక్కడ పెట్టుకుని జాయింట్ చేసి ఇలా కుట్టుకున్నామంటే కనుక ఇక్కడ కొద్దిగా ఖాళీ వస్తుంది అన్నమాట. ఈ ఖాళీలోంచి మీరు ఎలాస్టిక్ని పంపించవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే కనుక ఫస్ట్ మీరు ఎక్కడైనా ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. ఎక్కడైనా పర్లేదు, ఒక దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేసుకుని ఇలా వెనక వైపు నుంచి పట్టుకోండి. ఇలా వెనక వైపు నుంచి ఇలా ఈ కుట్టు దగ్గర పట్టుకొని మొత్తం రౌండ్ని కుట్టుకుంటూ వచ్చేయాలి. బెల్ట్ని ఇలా పట్టుకొని మొత్తం కుట్టుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా మొత్తం ఇలాగా బెల్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఎక్కడి వరకైతే మనం స్టార్ట్ చేసాం అక్కడికి వచ్చేసాం. ఇప్పుడు ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలన్నది చూద్దాం. ఈ బెల్ట్ ఇలా కుట్టేసుకున్న తర్వాత అండి చూసారు కదా ఇలా ఇక్కడ మనం సగమే కుట్టుకున్నాం కదా, అది ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడికి ఇలా ఈ కుట్టు మీదకి ఇలా పెట్టుకుని ఫ్రంట్ వైపుకి తీసుకొచ్చేయాలి. నాకు ఇక్కడ అంచు వచ్చింది కాబట్టి నేను మడత పెట్టట్లేదు. ఒకవేళ ఇక్కడ మీకు కటింగ్ వస్తే కనుక ఇలా 1/2 ఇంచ్ మీరు ఇలా ఫోల్డ్ చేసుకుని
చిన్నది పావు అంటే చిన్న అంచులాగా ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇంక నాకు ఇక్కడ అంచు వచ్చింది కాబట్టి ఇంక నేను ఫోల్డ్ చేయట్లేదు, ఇలా డైరెక్ట్గా నేను ఇలా పెట్టేసి ఒక కుట్టు కుట్టేస్తాను. ఈ రకంగా చూసారు కదా బెల్ట్ ఈ రకంగా తయారైంది. మనం ముందు కటింగ్ చేసుకున్న ఎలాస్టిక్ ఉంది కదండి, ఈ ఎలాస్టిక్ని మనం పిన్ పెట్టుకోవాలి. ఇలా పిన్ పెట్టుకుని ఇలా మడతలు ఇలా పడిపోకుండా చక్కగా పట్టుకుని ఇక్కడ మనం కొద్దిగా ఓపెన్ ఉంచేసాం చూసారా, ఇక్కడ ఇందులోంచి ఇలాగా మొత్తం ఎలాస్టిక్ అంతా రౌండ్ తిప్పుకుంటూ మనం బొంది ఎక్కించుకునేటట్టుగా ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించుకుని మొత్తం అంతా కూడా ఇలా తెచ్చేసుకోవాలి. చూసారు కదా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ ఇది వచ్చేసింది. ఇప్పుడు పిన్ తీసేసి ఇలా సమానంగా పట్టుకొని ఇలాగా ఇక్కడ కుట్టు కుట్టేసుకోవాలి. ఈ రకంగా నాలుగు వైపులా కూడా చక్కగా ఎక్కువ కుట్లు వేసేసుకోండి, వేసుకుంటే ఇది ఓడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఓపెన్ ఇలా లాగారంటే కనుక ఇది మొత్తం ఎలాస్టిక్ అంతా లోపలికి వెళ్ళిపోద్ది. ఇదైతే కొద్దిగా సింపుల్గా ఉంటుందండి మీకు ఈ రకంగా మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అది కుట్టుకోవచ్చు అనమాట. ఇది చూసారు కదా ఇలా. ఇప్పుడు ఇది ఇలా పట్టుకుని ఒకసారి ఇలాగా లాగి వదిలేరంటే కనుక దానికి అదే క్లాత్ అంతా అడ్జస్ట్ అయిపోద్ది అనమాట. ఇలా పట్టుకుని ఇలా అన్నారంటే కనుక అంటే చుట్టూ కూడా ఒకేలాగా మీకు ఇలా ఒకసారి ఇలా పట్టి లాగారంటే కనుక క్లాత్ దానికి అదే సెట్ అయిపోద్ది. చూసారు కదా నాలుగు వైపులా కూడా ఒకేలాగా క్లాత్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ మీరు ఓపెన్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే సూది దారం తీసుకుని ఇక్కడ ఈ మాత్రం ముక్కుని ఇలాగ పైనుంచి కుట్టేసుకోవాలి. ఇలా సూదిలోకి దారం ఎక్కించుకుని ఎక్కడో ఒక దగ్గర ఇలా స్టార్ట్ చేయండి. కుట్టు కనిపించకుండా అందంగా ఇలా రెండు పొరల్ని కూడా ఇలా కలుపుకుంటూ చేతికుట్లు వేసేసుకోవాలి. చిన్నది ఓపెన్ ఉంచాం కాబట్టి ఇది కుట్టకు తప్పదు. మరి ఈ రకంగా ఇది ఏమీ కనిపించదండి, తర్వాత దీని మీద కూడా పెద్ద కుట్టు వచ్చేస్తుంది కాబట్టి మీకు ఏమీ కనిపించదు. చూసారా ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్గా ఎలాస్టిక్ని మనం
అడ్జస్ట్ చేసిన తర్వాత ఎక్కడ ఒక దగ్గర పట్టుకొని అంద మధ్యలో ఉంచి ఒక కుట్టు కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇలా మధ్యలోంచి ఒక కుట్టు కుట్టేసుకోవాలి. ఇలా కొంత దూరం వరకు ఇలా పట్టుకోండి. పట్టుకుని ఆ ఎలాస్టిక్ని ఇలా సాగదీశారంటే సాగుతుంది. సాగిన తర్వాత దాని మీద మధ్యలోంచి చేసి ఒక కుట్టు వేసేసుకోవాలి. చూసారు కదండి ఎంత ముద్దుగా ఉందంటే నిజంగా చాలా అందంగా మనకి స్కర్ట్ తయారైపోయింది. కుచ్చులు కుచ్చులుగా ఉంది. చక్కగా ఈ స్కర్ట్ వేసి పైన ఏదైనా టీషర్ట్స్ లాంటి కదా ఏమైనా పిల్లలకి వేసారంటే కనుక స్లీవ్లెస్ టీషర్ట్స్ కానీ దీని మీదకి మెరూన్ కలర్ టీషర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రకంగా చేసుకుని ఒక్కసారి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి క్లాత్ అవైలబుల్గా లేకపోతే కనుక ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే కనుక ఒక మంచి ప్రింటెడ్ చీరను తీసుకుని ఈ లోపల భాగంలోని ఇది ఎంతైతే ఉందో దీనికి ఒక 2 ఇంచులు తగ్గించి లోపల లైనింగ్ కూడా పెట్టుకుని అందంగా కుట్టుకున్నారంటే కనుక ముగ్గురు పిల్లలకి కూడా సరిపోద్దనమాట. కొద్దిగా పిల్లలు పెద్ద అయ్యే కొలిది ఈ లెంత్ని పెంచుకుంటే సరిపోద్ది. నడుం కొలతలు పెట్టి మీరు చక్కగా ఇలా ఎలాస్టిక్ పెట్టి చేసేసుకోవచ్చు. చూసారు కదండి రెడీమేడ్ లుక్లో ఎంత ముద్దుగా ఉందో ఇంత అందంగా మీరు స్కర్ట్ని రెడీ చేసుకోవచ్చు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.